వెల్కమ్ టు అనుభవ ఆయుర్వేదం. ఈరోజు నేను మీకు ఈ మన ఆనందయ్య గారు ఏదైతే కరోనా నివారణకు మందు తయారు చేశాడో వాటిలో వాడినటువంటి చెట్లు, మూలికలు, దినుసులు వాటి గురించి మీకు చెప్పాలనుకున్నాను. దాన్ని మేము సొంతంగా తయారు చేసి వాడుకోవాలనుకున్నాము. అవేంటో మీకు తెలియజేస్తాను. మా ఛానల్ని కొత్తగా చూసేటువంటి వాళ్ళు, అంటే మొదటిసారిగా చూసేవాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి, మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇక్కడ అతను చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి చెట్లు ఏవి అంటే, మొదటిది ఇక్కడ ఇది తెల్ల జిల్లెడు పూత, తర్వాత ఇది వేప చెట్టు ఇగుర్లు, అంటే లేత వేపాకులు, కొనలు ఉంటాయి కదా, ఆ కొనలు మాత్రమే, ముదురాకు తీసుకోకండి. తర్వాత ఇది మారేడు ఆకు, అంటే మనం బిల్వమాకు అంటాం కదా, అది ఇక్కడ దేవాలయాల దగ్గర, టెంపుల్స్ దగ్గర ఉంటుంది, మనం శివుని యొక్క ఆరాధనకు ఉపయోగిస్తాము, ఆ బిల్వ పత్రమే ఈ మారేడు ఆకు. తర్వాత ఇది నేరేడు చిగుర్లు, అంటే నేరేడు పండ్లు కాస్తాయి కదా, ఆ చెట్ల యొక్క లేత ఆకులు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపించేటువంటి ఇవి, ఇక్కడ చూడండి ఈ ఆకు, దీన్ని డామర డంగి అని అంటారు. ఇది కొన్ని ప్రాంతాల్లో బుడ్డ బుడ్డ సానివుడుక అంటారు. అయితే ఇది ఎక్కువ ఈ పొలాల గట్ల వెంబడి దొరుకుతుంటుంది. ఇది చాలామందికి తెలుసు కానీ మొక్క చూసుంటారు కానీ దాని పేరు తెలియదు. ఇది ఉపయోగపడుతుందని కూడా చాలామందికి తెలియకుంటుండొచ్చు, కానీ ఈ టీవీలో చెప్పడం వలన, తర్వాత కొందరు యూట్యూబ్ ఛానల్లో చూపించడం వలన ఈ డామర డంగి ఏంటనేది చాలామంది తెలిసిపోయింది. సరే, ముఖ్యంగా ఇతను చెప్పినటువంటి ఈ చెట్లల్లో మనకు ఈ ఐదు ముఖ్యంగా ఉన్నాయి. ఇక్కడ ఈ చెట్ల యొక్క ఆకులు, తర్వాత పూత, వీటిని ఏం చేయాలంటే తెచ్చుకొని శుభ్రంగా మంచి నీళ్ళలో కడిగి గుడ్డతో మంచిగా తుడిచి ఫ్యాన్ గాలికి కాసేపు ఆరించండి. ఆరించిన తర్వాతనే అప్పుడు తూకం వేయండి. ప్రతిదీ సమాన భాగాలు తీసుకోండి. ఇవి నేనైతే ప్రతిదీ 100 గ్రాములు తీసుకుంటున్నాను. వీటిని ఏం చేయాలంటే మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్లాగా తయారు చేసుకోవాలి, లేదంటే ఓపుకుంటే దంచవచ్చు. మంచిగా రోట్లో వేసి మెత్తగా దంచి పేస్ట్లాగా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఏం చేస్తానంటే, దీంట్లో కలిపేటువంటి దినుసులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ కాసేపు ఆగి చూపిస్తాను. ఫస్ట్ అయితే వీటిని దంచుదాం. నెక్స్ట్ ఇక ఈ మందులో వాడేటువంటి చెట్ల గురించి చెప్పాం కదా, ఇప్పుడు దీంట్లో వాడేటువంటి దినుసుల గురించి తెలుసుకుందాం. ఇంకా ఇక్కడ మనకు కనిపించేది పిరంగి చెక్క. ఈ పిరంగి చెక్క చాలా గట్టిగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. దీన్ని దంచి బాగా ఎండబెట్టి మళ్ళీ మెత్తగా దంచి చూర్ణం చేసుకోవాలి. ఈ పిరంగి చెక్కను మనము దంచి చూర్ణం చేసినటువంటి పొడి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది పిరంగి చెక్క యొక్క చూర్ణం. తర్వాత ఇది మనకందరికి తెలుసు, దీన్ని పట్ట దాల్చిన చెక్క అని పిలుస్తారు. తర్వాత ఇది తాటి బెల్లం. ఇక్కడ కనిపించేది ఇది నల్ల జీలకర. మామూలుగా మనము వాడేటువంటిది తెల్ల జీలకర, ఇది చూడటానికి చాలా నల్లగా ఉంటుంది, నల్ల జీలకర. తర్వాత ఇది ఇవి చూడండి, ఇవి తోక మిరియాలు. దీంట్లో బాగా గమనించండి, మీకు ఈ మిరియాలకు చిన్నగా తోకల్లాగా అనిపిస్తాయి, అందుకని వీటిని తోక మిరియాలు అని అంటారు. ఇలాగా ఇక్కడ చూడండి చిన్న చిన్న పుల్లల మాదిరిగా కనిపిస్తున్నాయి. మామూలుగా మన మిరియాలను పోలే ఉంటాయి కానీ వీటికి తోకలు ఉంటాయి, తోక మిరియాలు. ఈ విధంగా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది తేనె. ఇప్పుడు నేను ఈ చెట్ల యొక్క ఆకులు చెప్పాను కదా, ఆ చెట్ల యొక్క ఆకులను అన్నీ నేను 100 గ్రాములు తీసుకున్నాను.
ఇక్కడ ఈ ఫిరంగి చెక్క, తర్వాత దాల్చిన చెక్క, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నల్ల జీలకర్ర, తర్వాత ఈ తోక మిరియాలు, తర్వాత ఇంకొకటి పచ్చకర్పూరం. ఇక్కడ ఉన్నటువంటిది పచ్చకర్పూరం. చూడండి ఇది చాలా సువాసన ఉంటుంది, ఉన్నారా తీసుకుంటున్నాం. తాటి బిల్ల మాత్రం 100 గ్రాములు తీసుకోవాలి. ఆ తర్వాత తేనె, ఈ తేనెను 100 గ్రాములు తీసుకోవాలి. వీటన్నిటినీ పొడులు చేసుకోవాలి. చూర్ణాలు చేసుకున్న తర్వాత మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేస్తాను. అందాక ఈ వీడియోను కంటిన్యూగా చూస్తున్నాండి. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ చెట్ల యొక్క పసర్లు పేస్టులు మొత్తము, తర్వాత చెప్పిన దినుసులన్నీ ఉడక పొడి చేసి దీంట్లో కలిపి బాగా ఉడికించడం జరిగింది. సుమారు 4 గంటల సేపు ఉడికించాలి దీన్ని. అయితే అడుగున మాడిపోకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఆ విధంగా ఉడికించి తర్వాత దీన్ని కొంతసేపు గాలికి బాగా ఆరబెట్టేసాం. ఆరబెట్టినందుకు మనకి పౌడర్ లాగా వస్తుంది. అయితే ఇది పేస్ట్లాగా కూడా తయారు చేయొచ్చు, కానీ పేస్ట్లాగా తయారు చేయాలంటే వాటర్ వేసి ఉడికించి ఎక్కువ బెల్లం కొంచెం ఎక్కువ వెళ్తే పేస్ట్లాగా వస్తుంది. కానీ అట్లా వేయొద్దు, మనకు ఇచ్చినటువంటి మోతాదుల ప్రకారం వేయాలి. ఎక్కువ కాలం మనకు నిల్వ ఉంచుకోవాలి, వేరే వాళ్ళకి పంపించాలనుకుంటే మాత్రం పేస్ట్లాగా ఉంటే అది బూజు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని బాగా ఎండలో ఆరబెట్టేసాము. తర్వాత దీంట్లో ఫైనల్ ఏంటంటే తేనె కలపాలి. మనకు చాలామంది ఏమని చెప్పారంటే తేనె నూక దాంట్లోనే వేసి ఉడికించాలన్నారు, కానీ తేనెను దాంట్లో వేసి ఉడికించొద్దు. ఎందుకంటే తేనెను వేడి చేస్తే అది అమృతం విషంలాగా తయారవుతుంది. కాబట్టి మనం గోరువెచ్చగా ఉన్నప్పుడైనా కలుపుకోవచ్చు, లేదంటే మొత్తము తయారైన తర్వాత తేనె పచ్చకర్పూరం ఈ రెండు తర్వాత కలుపుకోవడం మంచిది. పచ్చకర్పూరం మనకు ఉడికిస్తే ఏమవుతుందంటే మొత్తం ఆవిరైపోతుంది, దాని యొక్క ఔషధ గుణం అనేది ఉండదు. కాబట్టి తేనెను పచ్చకర్పూరాన్ని ఫైనల్గా కలుపుకోవాలి. ఇప్పుడు నేను దీనిలో ఈ తేనె ఉంది కదా, ఈ తేనెను తర్వాత పచ్చకర్పూరాన్ని కలుపుతాను. కొంచెం వెట్టిగా అవుతుంది, మళ్ళీ దాన్ని కాసేపు గాలికి ఆరబెట్టేసుకోవచ్చు. ఫైనల్గా తయారైనటువంటి మెడిసిన్ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. తేనె తర్వాత పచ్చకర్పూరం కలిపి బాగా కల్వంలో వేసి మెత్తగా దంచాలి. ఆ దంచడం వల్ల బాగా జిగుటు వస్తుంది, అంటే మనం మాత్రలు కట్టడానికి వీలయ్యేటట్టుగా వస్తుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా తయారవుతుంది. దీన్ని మనం ఇలా ఎంత పరిమాణం తీసుకోవాలంటే ఈ కుంకుడుకాయను పగలగొట్టి లోపల గింజ ఉంటుంది చూసారా, ఆ గింజ పరిమాణంలో మనము ఈ విధంగా మాత్రను కట్టుకోవాలి. దీన్ని మనం మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే కొంచెం ఇలా ఒత్తితే కొంచెం సన్నగా అవుతుంది, అంటే చింత గింజ ఆకారంలో వస్తుంది. ఇలా ఇలా ఇలాంటి మాత్రలు కట్టి నీడలో బాగా ఆరబెట్టండి. ఎండలో పెట్టినా ఏం కాదు, బాగా ఒట్టిగా ఆరబెట్టి నిల్వ చేసుకోవచ్చు. మన అవసరాన్ని బట్టి వాడుకోవాలి. వాడుకునే విధానం ఇప్పుడు చెప్తాను మీకు. దానికంటే ముందు మీకు దీని గురించి చెప్పాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి, అవి చెప్తాను. అవి చెప్పిన తర్వాత ఎలా వాడుకోవాలనేది చెప్తాను. మనం తయారు చేసినటువంటి మాత్రల్ని ఈ విధంగా మీకు చూపించడం జరుగుతుంది. వీటిని బాగా నీడలోను తర్వాత కొంతసేపు ఎండలోను ఆరబెట్టి తీసాము. వీటిని ఒక బాక్స్లో పోసి ఒక గాజు సీసాలో పోసి నిల్వ చేసుకోవచ్చు. అయితే ఈ మాత్రలు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్తానున్నాను కదా, అవేంటంటే ముఖ్యంగా ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి లేడీస్ వాడద్దు, గర్భంతో ఉన్నటువంటి ఆడవాళ్ళు వాడద్దు, బయస్టులో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఆడకూడదు, చిన్నపిల్లలు 12 సంవత్సరాలలోపు పిల్లలు కూడా వాడద్దండి. 10 సంవత్సరాలు కంటే చిన్నపిల్లలు అసలు వాడకపోవటం మంచిది. 10 తర్వాత ఉన్నటువంటి అంటే 10 నుంచి 15 సంవత్సరాల పిల్లల వయసు ఉన్నటువంటి వాళ్ళు దీంట్లో సగం మోతాదు మాత్రమే వాడుకోవాలి. అంటే మనము ఇందాక చూపించాం కదా, ఇప్పుడు ఈ మాత్ర దీంట్లో సగం చేయండి. ఇలాగా మనం దీన్ని వెయిట్ ప్రకారంగా తూకం చేసి మాత్రలు చేయడం జరిగింది. ఒక మాత్ర వచ్చేసి 1 గ్రాము వస్తుంది. అయితే ఇక్కడ చిన్నపిల్లలకి మాత్రము అంటే 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లలకి ఈ విధంగా 1/2 గ్రాము ఉండేటట్టుగా మాత్రలు చేసి నిల్వ చేసి పెట్టుకోండి, అవి వాడుకోవచ్చు. ఇవి ముఖ్యంగా ఎందుకు పనిచేస్తాయంటే మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచడానికి, అంటే రోగ నిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తుంది.
ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ కరోనా టైంలో ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మీలోన రోగ నిరోధక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. అంటే ఇవి తీసుకున్నంత మాత్రాన మనకు కరోనా రాదు అని అనుకోకండి. వస్తుంది, వచ్చినా కానీ పెద్దగా ఇబ్బంది పెట్టదు. అంటే చాలా సీవియస్ కండిషన్ అవ్వటం, మరణాల దాకా తీసుకుపోకుండా మీలోన రోగ నిరోధక శక్తిని పెంచి మీకు బాగా సహాయపడుతుంది. వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళుక ఇది వాడచ్చు. వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందంటే, మీలోన ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ను జాగృత పరుస్తుంది. అంటే వైరస్ మన శరీరంలోకి చొరబడితే దాన్ని ఎలా ఎదుర్కోవాలని చెప్పని ఒక డమ్మీ వైరస్ని, అంటే చనిపోయినటువంటి వైరస్ని మన శరీరంలోకి ఎక్కించి మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్కు ఒక ట్రైనింగ్ ఇచ్చినట్లు, అది వ్యాక్సిన్. అయితే అది సమర్థవంతంగా మనకి ఇంకా బాగా పనిచేసి మనం దాని కరోనా బారి నుండి, కరోనానే అని కాదు ఏ రకమైనటువంటి వైరస్ అయినా సరే, ఇప్పుడు కేవలం నాట్ ఓన్లీ కరోనానే అనుకోకండి, ఇంకా ఏ వైరస్లు అయినా కూడా వాటిని ఎదుర్కోవాలంటే మన లోపల ఫస్ట్ ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. ఆ ఇమ్యూనిటీ పవర్ను పెంచేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ మాత్రలు. ఇవి వాడుకోవచ్చు, మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోండి. వైరస్ని, అంటే ఎలాంటి వైరస్నైనా మనం ఎదుర్కొనేటువంటి శక్తి మన శరీరంలో బాగా నెలకొంటుంది. ఇవి మీరు సొంతంగా తయారు చేసుకొని వాడుకోవచ్చు, లేదంటే మీకు చేసుకోవడం ఇబ్బంది అనుకుంటే మమ్మల్ని సంప్రదిస్తే మాకు వీలైనంత వరకు అందిస్తాము. సరే, ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మీకు తెలిసినటువంటి వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మీ యొక్క కామెంట్స్ను మాకు తెలియజేయండి. మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నటువంటి వాళ్ళు, అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి. థ్యాంక్ యూ.